గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో అత్యధికం ఇవాళ సెలవు తీసుకుంటున్నాయి. అక్కడ న్యూ ఇయర్ సందర్భంగా చైనా, కొరియా ఇలాంటి మార్కెట్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ జపాన్. సో జపనీస్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ ఫాల్ కనిపిస్తుంది అక్కడ. అలాగే ఎస్సెక్స్ నిఫ్టీ కూడా మోర్ దాన్ 100 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. సో కరోనా వైరస్ ప్రస్తుతం ఏషియాని వణికిస్తున్న వైరస్ ఇది. సో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, ప్రత్యేకించి చైనాలో. సో కరోనా వైరస్ మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, రాబోయే కొద్ది రోజులు ఈ మార్కెట్స్ ఈ ఎఫెక్ట్తో కిందకు వెళ్తాయని. సో అదే జరుగుతుంది ఇప్పుడు. చైనాలో 90,000 మందికి పైగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యారట. అక్కడ ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలిపోతున్నారు. సో అటువంటి ఒక విషాదకరమైన పరిస్థితి ఏషియాలో కనిపిస్తుంది. సో ఎస్సెక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్కి మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ వీక్, సో ఈ వారం లాంగెస్ట్ వీక్ కూడా, మనకు శనివారం కూడా పనిచేస్తాం. సో 6 రోజుల వారం ఇది. అలాగే బ్రెగ్జిట్ ఫ్యాక్టర్ కొంత యూరోప్లో కనిపిస్తుంది. అండ్ మనకు సంబంధించి మేజర్ క్యూ వచ్చేసి బడ్జెట్టే. సో ఎటువంటి బడ్జెట్, మేక్ ఆర్ బ్రేక్ బడ్జెట్ కావాలని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒక హ్యూజ్ రిఫార్మ్స్ ఓరియంటెడ్ బడ్జెట్ని ఆశిస్తున్నాయి. అయితే అనుకున్నంత బిగ్ బ్యాంగ్ స్టిమ్యులస్ ఏది బడ్జెట్లో ఉండకపోవచ్చని ఎక్కువ మంది చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్స్ ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఎకానమీ స్లోడౌన్ పరిస్థితుల నేపథ్యంలో అంత పెద్ద ఒక డ్రీమ్ బడ్జెట్ లాంటిది వచ్చే అవకాశం లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, శాలరీడ్ క్లాస్ కావచ్చు లేదా మిడిల్ క్లాస్ కావచ్చు. సో మేబీ అనుకున్న విధంగా మార్కెట్స్ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ రాకపోతే బడ్జెట్ తర్వాత ఒక సెల్ ఆఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈలోగా బడ్జెట్ హోప్తో మేబీ దెర్ విల్ బి ఏ ర్యాలీ ఆల్సో. సో అటువంటి కరెక్షన్స్ కనుక ఒకవేళ పోస్ట్ బడ్జెట్ వస్తే అగైన్ ఇట్స్ టైమ్ ఫర్ బయింగ్ మిడ్ క్యాప్స్ అండ్ మేబీ టు సమ్ ఎక్స్టెంట్ స్మాల్ క్యాప్స్ ఆల్సో. అదర్వైజ్ ఈ వారంలో మనకు రిజల్ట్స్ హెవీ సీజన్ కూడా, అలాగే ఎక్స్పైరీ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ వీక్ ఈ వారం అని చెప్పుకోవచ్చు. సో ఈ వీక్లో ఐటీసీ, బజాజ్ ఆటో, అలాగే హెచ్డిఎఫ్సి, భారతి ఇలాంటి మోస్ట్ ఆఫ్ ది కన్స్యూమర్ నేమ్స్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. ఐసీఐసీ నెంబర్స్ వీకెండ్లో వచ్చిన ఐసీఐసీ నెంబర్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ స్లిపేజెస్ కొద్దిగా పెరిగాయి, అదొకటే నెగిటివ్ అంశం. అదర్వైజ్ ఎన్పిఏ స్ట్రెస్ నుంచి తప్పించుకున్న పెద్ద బ్యాంకుల్లో ఏకైక బ్యాంక్ ఐసీఐసీ అని చెప్పుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ కోటక్ లాంటి బ్యాంక్స్కి ఇప్పుడే స్ట్రెస్ ప్రారంభమైంది ఎన్పిఏ ఇష్యూ, బట్ ఐసీఐసీకి అయితే బాటమ్ అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి ఐసీఐసీఐని మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ బై రికమెండేషన్ ఇచ్చాయి. 650 వరకు కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రైస్ నుంచి. సో ఐసీఐసీఐ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ బెట్ అండ్ ఆల్సో మీడియం టు లాంగ్ టర్మ్ బెట్గా మనం ఐసీఐసీఐ బ్యాంక్ని పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవడానికి అనుకూలమైన డిప్స్లో ఆఫ్ కోర్స్. అండ్ మిగతా రిజల్ట్స్ అయితే మనం వాచ్ చేస్తూ ఉండాలి. సో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి ఈచ్ కంపెనీ నుంచి అనేది. అండ్ అదర్వైజ్ మెటల్స్, రియల్ ఎస్టేట్ ఈ రెండు ప్రస్తుతానికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సెక్టర్స్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వారం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది నిఫ్టీని. సో అందరి దృష్టి కూడా ఇప్పుడు ఓవైపు ఆఫ్కోర్స్ గ్లోబల్గా కరోనా వైరస్, డొమెస్టిక్గా మనకు కనిపిస్తున్న మేజర్ క్యూ వచ్చేసి బడ్జెట్. సో ప్రతిసారి వైరస్లు వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాయి, గ్లోబల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ. సో అది గతంలో వచ్చిన సార్స్ లాంటివి కావచ్చు, ఎబోలా వైరస్ కావచ్చు, లేదా రకరకాల వచ్చాయి, చాలా రకాల వైరస్లు వచ్చాయి గతంలో. సో ఆ వైరస్ల తర్వాతి తరుణంలో మార్కెట్స్ భారీగా రికవర్ కావడం చూసాం కాబట్టి ఎక్కువ పెద్దగా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ప్యానిక్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మనకు బడ్జెట్ అనేది ఈ వారంలో మనకు అనిపిస్తున్న ప్రధానమైన అంశం. అవునండి. సో బడ్జెట్ తర్వాత మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ పాలసీ యాక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా బడ్జెట్లో ప్రొనౌన్స్ అవుతాయో దాన్ని బట్టి మార్కెట్లో ఇమీడియట్ వాలటాలిటీ అనేది ఉంటుందండి. ఒకవేళ మార్కెట్కి డైరెక్ట్గా అంటే మనం గతంలో అనుకుంటున్నట్టు చాలా రూమర్స్ ఫ్లోట్ అవుతున్నట్టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, ఎస్టిటి కానివ్వండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాక్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్లీ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే అంశాలు కాబట్టి వీటిలో ఏదైనా ట్వీక్ చేసి కొద్దిగా సడలిస్తే మాత్రం డెఫినెట్లీ దాని ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద పాజిటివ్గా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది.
సెకండ్ థింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎంత మనకి వాళ్ళు వెసులుబాటు కల్పిస్తారు ఫర్ ఎంట్రీ లెవెల్ ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి, అంటే ఆ స్లాబ్ 5 to 7 lakhs, 7 to 10 lakhs బాగా తగ్గిస్తారు, లేకపోతే స్లాబ్ పెంచుతారు, ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ రూమర్స్. ఇటువంటి మీ ఏమన్నా పాజిటివ్ వస్తే మాత్రం దెర్ విల్ బి అ సడన్ సెంటిమెంట్ పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్వర్డ్ ప్రైస్ రియాక్షన్. అలా మనకి ఇటువంటి ఏమన్నా రాకపోతే మాత్రం దెర్ కుడ్ బి ఎ షార్ప్ స్పైక్ డౌన్వర్డ్స్. బట్ ఓవరాల్గా మనకి ఇతరత్ర గతంలోనే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మోర్ దెన్ 1 lakh crore స్పెండ్ చేస్తామని ఇచ్చారు. హౌసింగ్కి కొద్దిగా పాజిటివ్ నేచర్గా 25,000 crore కమిట్ చేస్తామని, ఎన్బిఎఫ్సిసి కూడా చాలా సహకారం అందిస్తామని చెప్పి ఇటువంటివన్నీ ఇచ్చారు. సో అల్టిమేట్లీ బడ్జెట్ ఒక 2-3 డేస్లో ఇట్స్ గోయింగ్ టు బి అ నాన్ ఈవెంట్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్లైట్లీ బెటర్ దెన్ వాట్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అని కనుక పాజిటివ్ అంశాలు వస్తే మాత్రం ఐ థింక్ దెర్ విల్ బి ఎ స్లైట్ పాజిటివ్ నేచర్ ఓన్లీ అండి. ఆల్ ఇన్ ఆల్ మనకి ఇంతకంటే వర్స్ట్ అయితే ఎకానమీ వెళ్ళదు. ఒకవేళ బడ్జెట్లో ఏమో మనం అనుకున్నవన్నీ రూమర్స్ అన్నీ మెటీరియలైజ్ కాకపోయినా కానీ దెర్ విల్ బి ఎ స్మాల్ రియాక్షన్ దట్ షుడ్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ టు, అంటే అటువంటి ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకుని, ఎందుకంటే స్మాల్ గ్రీన్ షూట్స్ కనిపిస్తున్న ఎకానమీలో అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. సో దీని కారణం మూలాన బడ్జెట్ పోస్ట్ బడ్జెట్ ఏదైనా షార్ప్ రియాక్షన్ వస్తే మాత్రం పీపుల్ షుడ్ బై మోర్, ఎందుకంటే ఏదైనా కానివ్వండి ఇట్స్ గోయింగ్ టు బి ఏ 1 or 2 years జర్నీ మినిమం పోస్ట్ బడ్జెట్ ఆల్సో. ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం స్ట్రాంగ్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఏవైతే పోస్ట్ చేశారో, అంటే ఇప్పటిదాకా మనమే ఫ్రెష్ ప్రపోజల్స్ లేకుండా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి కాబట్టి అటువంటి కంపెనీల్లో మాత్రం ఎనీ రియాక్షన్ షుడ్ బి బాట్ ఇన్ టు. ఒకవేళ షార్ప్గా రియాక్షన్ వస్తే మాత్రం మోర్ షేర్స్ షుడ్ బి బాట్ ఇన్ టు. ఆల్ ఇన్ ఆల్ యూజ్ ఎవ్రీ రియాక్షన్ అండ్ షార్ప్ డౌన్ఫాల్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ లోడ్ ఇన్ టు స్టాక్స్ ఆన్ దట్. సో 50-డే మూవింగ్ యావరేజ్ 12,100, అక్కడ నిఫ్టీ మనం కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం గమనించాం. సో ఆ సపోర్ట్ని ఒకవేళ బ్రీచ్ చేసి కిందకి వస్తే పరిస్థితి? యా, ఐ థింక్ మీరు అన్నట్టు నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ గ్యాప్ ఫార్మేషన్ అనేది మనం డిస్కస్ చేసామండి లాస్ట్ 1 week కూడా. సో ఆ గ్యాప్ లో అనేది 12,044. సో లాస్ట్ వీక్లో మనకి 12,087 దాకా వచ్చి మళ్ళీ 12,248 దాకా పెరగటం చేసాం. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక 12,044 వస్తే కనుక అక్కడ ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 11,929 కింద ఏదైతే స్వింగ్లో ఉందో దాని స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అప్పర్ సైడ్ కనుక మనం చూస్తే 12,355 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ నిఫ్టీలో కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అఫ్కోర్స్ 12,430 ఆల్ టైమ్ హై కాబట్టి ఈ వీక్లో మనకి 3 ఈవెంట్స్ ఉన్నాయండి. 1 is థర్స్డే వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ సాటర్డేస్ బడ్జెట్. సో ఈ వాలటాలిటీ అనేది డెఫినెట్లీ మనకి మార్కెట్ చూపిస్తుంది. అండ్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ బడ్జెట్ని సెన్స్ చేసో లేకపోతే వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తోటో ఇట్ విల్ ప్లే ఇన్ ద మార్కెట్ అని నా ఉద్దేశం. సో ఈ వీక్లోనే ఇన్ కేస్ ఎక్స్పైరీ టైంకి 12,400 వచ్చినా కూడా ఆశ్చర్యం అయితే లేదు డెఫినెట్గా. బట్ ఈ రోజు గ్యాప్ కనుక ఏదైతే సూచిస్తుందో సింగపూర్ నిఫ్టీలో దట్ షుడ్ బి బాట్ ఇన్. మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ 12,044 కూడా ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు అండ్ 11,929 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అబోవే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలి, విచ్ ఇస్ 31,538. సో బయాన్ డిప్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కనపట్టలేదు ఈ స్టేజ్లో, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్లో కూడా బ్రీచ్ అయ్యి ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్ళటం చేశాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలని నా ఉద్దేశం. బట్ లాంగ్ పొజిషన్స్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో 31,538 అబోవ్ 1 డే క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి 1,000 పాయింట్స్ అప్ సైడ్ ఉండొచ్చు అండ్ 300 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. నిన్న మనం ఫ్రైడే రోజు చూసాం దెర్ ఈస్ సమ్ సెల్లింగ్ ఇన్ కొద్దిగా హై బీటా బ్యాంక్స్ అంటాం, ఆర్బీఎల్ కానీ ఇండస్ ఇండ్ కానీ ఇట్లాంటి వాటిల్లో మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం నిన్న సెకండ్ హాఫ్లో ఫ్రైడే రోజు. సో వాటిల్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. బయాన్ డిప్స్ అయితే డెఫినెట్లీ ఆ బ్యాంక్ జోలుకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఎడెల్వేస్లో కూడా స్వింగ్ లో రాకపోయినా కూడా ఐ థింక్ క్లోజింగ్ బేసిస్లో వీఆర్ సీన్ వీకెస్ట్ క్లోజింగ్. సో డెఫినెట్లీ ఈ 3 స్టాక్స్ని ఫినాన్షియల్ స్పేస్లో అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ కోటక్ కానీ యాక్సిస్ కానీ బయాన్ డిప్స్ గా మనం ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. సో ఒక ఇంట్రెస్టింగ్ వీక్ మనకు ఎదురుగా ఉంది. సో ఎక్కువ మంది ఆసక్తిగా ఏం జరుగుతుంది మార్కెట్స్లో అని చూస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్ కూడా 900 వ్యూవర్స్ లైవ్లో గమనిస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ వీక్ మన ముందుందో. అలాగే గోల్డ్ ప్రైసెస్ $1,580 పైన ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఔన్స్ గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సో మనం పదే పదే అనుకుంటుంది డిప్స్లో తప్పనిసరిగా కొనుక్కోదగిన సెట్ క్లాస్ గోల్డ్. సో 1530 వచ్చింది లాస్ట్ 2 weeks back. సో అక్కడ ఎవరైనా కొనుంటే
ఇట్స్ మోర్ దాన్ 3-4% గెయిన్, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ గెయిన్ ఫర్ కమోడిటీ లైక్ గోల్డ్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నేను ఆర్బిఎల్ బ్యాంక్ 300 పుట్ ఆప్షన్ నెక్స్ట్ మంత్ తీసుకున్నాను సార్, 8 rupees 9 rupees లో. డ్యూటీ ప్లస్ టీసీఎస్ 2300 కాల్ ఆప్షన్ ఒకటి తీసుకున్నాను, అది నెక్స్ట్, అది కూడా నెక్స్ట్ మంత్ తీసుకున్నాను. ఓకే, ఏంటంటే ఎస్బీఐ నా దగ్గర హోల్డింగ్ షేర్స్ ఉన్నాయండి, 336 లో 500 షేర్స్ ఉంచమంటారా, లేకపోతే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా ఏమైనా దిగిన తర్వాత? ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మన కుటుంబరావు గారు చెప్పారు కొత్తారి షుగర్స్ అనేసి, అది షార్ట్ టర్మ్ లో వెళ్తుందని చెప్పారు, అది నేను బై చేశాను ఒక 2000 షేర్స్, అవి ఉంచచ్చా లేకపోతే దానికి ఒపీనియన్ ఏంటో చెప్తారు. ఆయన నార్మల్గా చెప్పారంటే 1 year కోసం అండి, మీరు కొన్న 1 week లోనే దాన్ని మళ్ళీ ఉంచొచ్చా తీసేయచ్చా అంటే మనం చెప్పడం కష్టం. సో అది విడిచిపెడితే ఆర్బిఐఎల్ బ్యాంక్ పుట్ ఆప్షన్ అండ్ టీసీఎస్ కాల్ ఆప్షన్ సేమ్ చేయొచ్చు. ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి ఆర్బిఐఎల్ బ్యాంక్ పుట్ ఆప్షన్స్, కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది డౌన్ సైడ్ అరౌండ్ 313 బ్రీచ్ అవ్వాలి, సో 329 క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఒకవేళ 313 బ్రీచ్ అయితే 290-300 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు పుట్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రీమియం ఈజ్ యువర్ లాస్, సో డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ టీసీఎస్ కాల్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఏ హోల్డ్ అండి, ఎందుకంటే స్టాక్ మనకి ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. 2300 ఐ థింక్ 3 months హైస్ 2270-23, సో ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ టీసీఎస్లో 2120 కింద క్లోజింగ్ బేసిస్లో ఉంటే కనుక మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎస్బీఐ ఎంట్రీ పాయింట్ సెకండ్ ప్రైస్ పాయింట్గా 280-285 తీసుకోవాలండి, ఆల్రెడీ 336లో ఉన్నాయి కాబట్టి ఉన్నాయి మాత్రం హోల్డ్ చేయండి. ఒక చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ అలాగే మెయిల్స్ చదివే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్ లైన్లో ఉన్నారు, నర్సాపురం నుంచి శివ. హలో సార్, నా దగ్గర ఎస్ బ్యాంక్ ఉన్నాయండి. ఓకే, అది ఎస్ బ్యాంక్ అండి. ఏ రేట్లకు ఉన్నారు? అబ్బో, అవి 300 ఆ రేంజ్ లోనే. అది ఏం చేయమంటారని. ఇంకోటి ఏమో కార్వే, అది నాది అకౌంట్ కార్వేలో ఉందండి, అదేమో ఇప్పుడు ఆగిపోయింది, ఇది మా ఏం చేయాలి అర్థం కావట్లేదండి, చెప్తారని. ఏంటి, ఎంత మొత్తం షేర్లు ఉన్నాయి ఆ అకౌంట్ లో మీకు? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి, ప్రత్యేకంగా ఎస్ బ్యాంక్ 1600 ఉన్నాయి నా దగ్గర. 1600 షేర్లు ఎస్ బ్యాంక్ ఉన్నాయి, ఏం చేయాలి ఎస్ బ్యాంక్? ఎస్ బ్యాంక్ అయితే వీక్ వికెట్ లో ఉందండి, మీరు 300 అది 40 వచ్చినప్పుడు అడిగితే దేర్ ఇస్ నో ఆన్సర్ ఆనెస్ట్లీ. సో ఒకవేళ మీరు 200-250 వచ్చినప్పుడు అడిగితే అక్కడ సెల్ చేయమని చెప్తే మేబీ మీరు వినుంటే కనుక ఐ షుడ్ అవాయిడెడ్ లాసెస్. సో ఈ స్టేజ్లో అనేది స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా 29 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి. సో 42 rupees అరౌండ్ ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో ఐ థింక్ ఇది ఒకవేళ మార్కెట్ పెరిగి ఎస్ బ్యాంక్ టోటల్ రివైవ్ అయినా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ 100 అండి. సో నా ఉద్దేశంలో 70-100 మధ్యలో వస్తే కనుక మీరు లాస్ బుక్ చేసుకోమని నా సజెషన్. అండ్ కార్వి విషయానికి వస్తే ఐ థింక్ యూ క్యాన్ ఆస్క్ ఫర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ అండి. మీరు వేరే ఎక్కడైనా డిపి అకౌంట్ ఓపెన్ చేసుకుని అకౌంట్ క్లోజర్కి అయితే డెఫినెట్లీ వాళ్ళు అలౌ చేస్తారండి. ట్రేడింగ్ అకౌంట్ మీకు హాల్ట్ అయి ఉంటుంది, కానీ ఐ థింక్ డిపి అకౌంట్ అయితే వాళ్ళు ఎవరు హాల్ట్ చేయలేదు. సో మీరు డెఫినెట్గా మీ షేర్స్ అనేది మీ పేరు మీదే వేరే అకౌంట్ ఎక్కడైనా ఓపెన్ చేసి కార్వి నుంచి ఆ అకౌంట్కి మూవ్ చేసుకోవచ్చు. సో మీరు 302 రూపాయల్లో కొన్న తర్వాత ఎస్ బ్యాంక్ షేర్లు మళ్ళీ యావరేజ్ చేయలేదు, అదొకటే మీరు చేసిన మంచి పని. అదర్వైజ్ చాలా ఫూలిష్గా అలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకేమి చేయగలిగిన పరిస్థితి లేదు. తర్వాత కలర్ ఖమ్మం నుంచి హరీష్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. కుటుంబంలో జనవరి ఫస్ట్కి బ్లాక్ రోజ్ రికమెండ్ చేశారు సార్. ఏమండి? బ్లాక్ రోజ్. ఓకే, అవును సార్. అది 115 నుంచి ఇప్పుడు 90 వచ్చింది, 92 అట్లా ఉంది సార్. ఎవరేజ్ చేయొచ్చా ఎలా ఉంది? ఎవరేజ్ చేయొద్దండి, అవేవో డార్క్ హార్స్ రూపంలో చెప్పినట్లు గుర్తుంది నాకు. సో డార్క్ హార్స్ అని చెప్పిన షేర్ల జోలికి అదే పనిగా యావరేజ్ చేసుకోవడాలు ఇలాంటివి పనిచేయవు. అవి ఆ టైంలో కొనేసి పక్కన పెట్టేయాలి ఇంకంతే. అండ్ వెయిట్ ఫర్ 1 year. 1 year తర్వాత అండర్ పెర్ఫామ్ చేస్తే అనుకోండి, లాస్ట్లో ఉందనుకోండి, ఇంకా అప్పుడు తీసేయండి. సో దాని గురించి పెద్దగా మనం కామెంట్ చేసిన లేదు. ఆయన
చెప్పింది మాత్రం డార్క్ హార్స్ అంటే, డార్క్ హార్స్ అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇది ఇందులో రిస్క్ చాలా ఉంది కానీ రివార్డ్ ఒకవేళ ఇన్ కేసు వర్కౌట్ అయితే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు అటువంటి వాటిని డార్క్ హార్స్ బెట్స్ అంటాం. సో అంటే దానికి విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డార్క్ హార్స్ అనేది ఏంటి, రేసుల్లో మనం మాట్లాడుకునే మాట. సో బాగా విన్నింగ్ ఛాన్స్ ఉన్న వాటి మీద ఎక్కువ మంది బెట్ కడతారు. పోతుంది ఇది వీక్ హార్స్ అనుకునే వాటి మీద కట్టరు కదా. కానీ ఒకవేళ వీక్ హార్స్ కనుక ఒకవేళ విన్ కావడం అంటూ జరిగితే రేస్ని 100 times రిటర్న్స్ వస్తాయి. సో అటువంటి వాటిని డార్క్ హార్స్ అంటారు. అలా చెప్పిన స్టాక్స్ జోలికి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేని వాడు అస్సలు ఎంత మాత్రం వెళ్ళకూడదు. ప్రైస్ చూసి టెంప్ట్ అయి కొంటే మాత్రం రివార్డ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడం అంతే. బట్ డోంట్ యావరేజ్ అండి. తర్వాత గోద్రేజ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు రవికుమార్. గోద్రేజ్ ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో అక్యూములేట్ చేయొచ్చా? యా, ఐ థింక్ యూ క్యాన్ అండి. ఎందుకంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ ప్రాక్సీ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ గోద్రేజ్ గ్రూప్ అండి. సో అందులో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, గోద్రేజ్ అగ్రోటీ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా దే హ్యావ్ ఎ షేర్ హోల్డింగ్ ఇన్ గోద్రేజ్ ఇండస్ట్రీస్. సో ఆ కారణం వలన ఇట్స్ అ స్టడీ పర్ఫార్మర్ అండ్ ఎ లాంగ్ టైమ్ వెల్త్ క్రియేటర్ కాబట్టి డెఫినెట్లీ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో కొనండి, ఆర్ ఎస్ఐపి నెక్స్ట్ 6 months చేసుకుంటే బాగుంటుంది. కలర్ చెన్నై నుంచి గాంధీ. హలో. హలో, నమస్కారం అండి. అందరికీ నమస్తే అండి, అడగండి. నా దగ్గర రేంజ్ ఇండస్ట్రీస్ 140, అశోక్ బిల్కాన్ 150 లో ఉన్నాయండి. రేంజ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి ఏదన్నారు? అశోక్ బిల్కాన్. అశోక్ బిల్కాన్, అశోక బిల్కాన్, ఓకే. 150 రైట్. యా, రేంజ్ డెఫినెట్లీ ఉంచవచ్చండి. ఐ థింక్ అది డబుల్ బాటమ్ ఫార్మేషన్ కూడా రావటం చూసాం అరౌండ్ 78-80 మధ్యలో. సో 122 ఉంది. సో మీ ప్రైస్ అయితే ఈజీగా వస్తుందండి. ఓన్లీ థింగ్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 9500 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లు కూడా మీరు కొనొచ్చు. ఈవెన్ అశోక బిల్డ్కాన్ కూడా మీరు హోల్డ్ చేయాలండి. నా ఉద్దేశంలో 155-160 ఈజీగా ఇన్ ది నెక్స్ట్ 3 months వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఈ స్టాక్ కూడా మీకు 94-95 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయొచ్చు. రైట్. తర్వాత మెయిల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యావెల్స్, అలాగే కమిన్స్, ఎల్ఎన్టి ఇవన్నీ కొనుక్కుందాం అనుకుంటున్నారు. రమేష్, కొనుక్కోవచ్చా? స్లైట్లీ రిస్కీ బెట్ అని అంటే కమిన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 3-5 years పెద్దగా రిటర్న్ ఏం చేయలేదు. హ్యావెల్స్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదని కొద్దిగా రియాక్ట్ అయిందండి. ఇట్ క్యాన్ గో డౌన్ ఫర్దర్, మేబీ అనదర్ 10-15% కరెక్షన్ ఉండొచ్చు. సో బిట్వీన్ 500-550 జోన్లో వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ బై హ్యావెల్స్ అని. ఎందుకంటే హ్యావెల్స్ ఈజ్ అ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్. 1-2 quarters అంత బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు రియాక్ట్ అయితే మాత్రం అటెంట్ వాటిలో యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఎక్స్పోజర్. క్రాంతి కుమార్ హైదరాబాద్ నుంచి, హిందుస్థాన్ జింక్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఇట్స్ నాట్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీరు కొన్నా కూడా ఇట్ వుడ్ బి స్టాప్డ్ అవుట్. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం చూస్ చేసుకోకూడదండి. ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలంటే ఎఫ్ఎండ్ఓలో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో, ఫ్రంట్ లైన్ స్టాక్స్, వాటిని చూస్ చేసుకోవాలి, దట్ టు విత్ స్టాప్ లాస్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ నా దగ్గర మహీంద్రా అండ్ మహీంద్రా 900 ఆ తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2700 ఉందండి. ఇది లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను అరౌండ్ 1 year back. ఎప్పటికైనా పెరక్కపోతుందా అని మంచి స్టాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఉంచుకోమంటారా, తీసేయమంటారా ప్లీజ్? థ్యాంక్ యూ సార్. రైట్. ఏమండమ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్. యా, ఎంఎండ్ఎం కొద్దిగా వీక్ వికెట్లో ఉన్న స్టాక్ అండి ఈ స్టేజ్లో. సో యావరేజ్ ఇక్కడే వద్దన్న సజెషన్. ఆల్రెడీ 560 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 3 months లో చూసినా కూడా 500 దగ్గరికి వచ్చింది. సో దీన్ని మనం యావరేజ్ చేయాలి అంటే ఈ షుడ్ గో విత్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అండి. సో 200 మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్లో 430 దగ్గరే ఉంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్ ఒకవేళ 430-450 వస్తే డెఫినెట్లీ ఎంఎండ్ఎం యావరేజ్ చేయొచ్చు, ఇమీడియట్లీ అయితే వద్దు. అండ్ పిరమల్ ఎంటర్ప్రైజ్ కూడా ఐ థింక్ మీరు గమనిస్తే 1300 రైట్స్ ఇచ్చారండి. ఐ థింక్ రైట్స్ ఇష్యూ కూడా ఇట్స్ క్లోజ్ నా. సో మీరు కొన్నది 2700, మీ ప్రైస్ రావటాకి ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. సో డెఫినెట్లీ అది మళ్ళీ 1300 or 1400 వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయాలి. ఈ రెండు స్టాక్స్ కూడా మీకు ఇక్కడ నుంచి అట్లీస్ట్ 2 years వ్యూ ఉంటేనే యావరేజ్ చేయండి. తర్వాత రవిశేఖర్ బెంగళూరు నుంచి, లాస్ట్ కాలర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర TWL గతి 2-40% లాస్ లో ఉన్నాను సార్. అండ్ టాటా మోటార్స్ 50% లాస్ లో ఉంది సార్. సో కెన్ ఐ యావరేజ్ దెమ్ ఆర్ హోల్డ్? ఐ థింక్ మీకున్న స్టాక్స్ లో టాటా మోటార్ యావరేజ్ చేసే తగ్గ స్టాక్ అండి. దో స్టాక్ మనకి అలౌండ్ 120 దాకా వచ్చి ఇప్పుడు 190-180 మధ్యలో ఉన్నా కూడా మీకు 2-3 year view ఉంటే కనుక టాటా మోటార్ సార్ యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. అండ్ ఒకటే ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయకుండా
మేబీ అప్ టు 150-200 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి, దట్ టు 2-3 ఇయర్స్ వ్యూ ఉంటేనే. అండ్ గతి అండ్ ఆల్ ఐ థింక్ మిగతా రెండు కూడా పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు స్వల్పంగా నష్టాలు ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అని నా ఉద్దేశం. తర్వాత శ్రేయాస్ షిప్పింగ్ 92 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు సుబ్బయ్య, ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ? నో, ఐ డోంట్ థింక్ సో అండి, బికాస్ షిప్పింగ్ యాజ్ సచ్ ఆ సెక్టర్లో పెద్దగా వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే కాదు గత కొన్ని దశాబ్దాలుగా కూడా అంతగా జరగలేదు. సో ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ బిట్ రిస్కీ అండి. మీ రేట్ వచ్చినప్పుడు ఏదన్నా కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ బాగుండి ఓవరాల్ మార్కెట్ పెరిగినప్పుడు మీ రేట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ షిప్పింగ్ స్టాక్స్. రామ్మోహన్ అడుగుతున్నారు, కోరమాండల్, కొఠారి షుగర్స్, స్పెన్సర్స్, బెర్జర్ పెయింట్స్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ కోరమాండల్ అండ్ బర్జర్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండి చార్ట్స్ పరంగా. సో బర్జర్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై హిట్ అవుతుంది ఒకేషనలీ, అండ్ కోరమాండల్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు లైఫ్ టైమ్ హై ఉంది. సో ఈ రెండు స్టాక్స్ మీరు చూస్ చేసుకోండి, మేబీ ఒక 10-15% కరెక్షన్ వచ్చిన 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు డెఫినెట్లీ కొనవచ్చు. సో ఎక్కువ మంది మన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి కుటుంబరావు ఎవ్రీ వీక్ ఒక వీడియో పంపిస్తున్నారు. సో ఆ వీడియోలో ఇస్తున్న స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మినిమం 1 ఇయర్ 6 మంత్స్ టు 1 ఇయర్ కోసం చెప్తున్న షేర్లు అండి. ఆయన చెప్పినప్పుడు వాటిని వెంటనే మీరు ఇలాగ కొన్న వెంటనే రివ్యూ చేయటం లేకపోతే ఉండకూడదు, కొంచెం పేషెన్స్ కావాలి. 6 మంత్స్ టు 1 ఇయర్ కోసం చెప్పే షేర్లు ఇవి, అండ్ మోస్ట్ ఆఫ్ ది షేర్స్ ఆర్ గివింగ్ డీసెంట్ రిటర్న్స్, కాబట్టి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మంచి షేర్లని ఆయన పీక్ అండ్ చూస్ చేసి చెప్తూ ఉన్నారు. ఇమామి పేపర్ గురించి అడుగుతున్నారు వెంకటరమణ. సో ఈ 20 డేస్లో 70 నుంచి 150 వరకు వెళ్ళింది, ఇప్పుడు కొనుక్కోవచ్చా? పేపర్ అన్నీ పెరిగాయి, జేకే పేపర్ పెరిగింది, ఇమామి పేపర్ పెరిగింది. నో, బట్ ఇట్లా 100% జంప్ విద్ ఇన్ ఎ మంత్ అట్లా వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ నాట్ చేజ్ ఎనీ స్టాక్ అండి. ఎందుకంటే పేపర్ కంపెనీస్కి జనరలీ దెర్ ఈస్ నో ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్, బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి సమ్ ఆఫ్ దెమ్ హావ్ డన్ వెల్ అండి. ఎందుకంటే ప్యాకేజింగ్ అంటే ప్లాస్టిక్స్ బ్యాన్ చేస్తారని గతంలో ఒక అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అవి బ్యాన్ చేస్తారన్నప్పుడు ఇవి షార్ప్గా రన్అప్ చూసాం, తర్వాత ఈక్వల్లీ షార్ప్ కరెక్షన్ కూడా చూసాం. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ హైలీ సైక్లికల్ అండ్ సీజనల్, కాబట్టి డోంట్ చేజ్ ఎనీ పేపర్ కంపెనీ ఆఫ్టర్ ఇట్ వెంట్ అప్ మోర్ దెన్ 100%. ఒకవేళ కొనదలుచుకుంటే వెయిట్ చేయండి, ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్ అయితే ఏం లేవు కాబట్టి. ఫండమెంటలీ స్ట్రాంగ్ వాటిల్లోకి మేబీ ఇంటర్నేషనల్ పేపర్స్, వెస్ట్ కోస్ట్, ఇటువంటివి ఏదైనా రియాక్షన్ వస్తే కొనండి, బట్ డోంట్ చేజ్ ఎనీ స్టాక్ ఆఫ్టర్ ఇట్ గోజ్ అప్ బై 100%. రాంబాబు బ్యాంక్ నిఫ్టీ 31,000 పుట్ సెల్ చేశారట, అలాగే 31,600 కాల్ కూడా సెల్ చేశారు. సో ఏం చేయొచ్చు దీన్ని? ఐ థింక్ 31,000 పుట్ సెల్ చేయడం అంటే వెన్ ఇట్ కమ్స్ డౌన్ ఐ థింక్ మీరు లాంగ్ అయిపోతారండి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్లో ర్యాలీ వచ్చి 31,530 అలా వచ్చిందంటే మీ పుట్ ఆప్షన్ని స్క్వేర్ అప్ చేసేసుకోండి, ఎందుకంటే అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అంతకుమించి పెరగకపోవచ్చు. అదేవిధంగా 31,600 కాల్ అమ్మాయన్న ఫార్ అండి. సో 31,900 అబోవ్ క్లోజ్ అవుతేనే మీ కాల్ ఆప్షన్ అనేది మళ్ళీ కవర్ చేసుకోవటం యూ షుడ్ డూ. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, రెండు కూడా మీరు సెల్ సైడ్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు బడ్జెట్ ఉంది, అండ్ అఫ్కోర్స్ ఎక్స్పైరీ బిఫోర్ బడ్జెట్ అయిపోతుంది కాబట్టి సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ స్టేజ్లో, ఎందుకంటే 1,000 పాయింట్స్ వొలటాలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఈజ్ వెరీ కామన్. ఓకే, సో మార్కెట్స్ వీక్గా ప్రారంభమయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.